ముక్కులో ఏర్పడే వెంట్రుకలను తీసేయడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? అందం కన్నా ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ముక్కులో ఆ వెంట్రుకలు ఉండడం ద్వారా వాతావరణంలో ఏర్పడే దుమ్ము, ధూళికణాలు, సూక్ష్మ జీవులను ముక్కు ద్వారా శ్వాసనాళాల్లోకి, తద్వారా మన శరీరంలోకి ప్రవేశించకుండా ఆపుతాయని వైద్యులు సెలవిస్తున్నారు. అయితే దీని ద్వారా రక్తం సరఫరా జరిగే శిరాలలో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుందట. దీన్నే కవర్నెస్ సైనస్ థ్రోంబోసిస్ అని పిలుస్తారు. ఇది మెదడుపై అధిక ఒత్తిడిని తీసుకురావడం వల్ల కొన్నిసార్లు మరణానికి కూడా దారితీస్తుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మరికొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం ముక్కు వెంట్రుకలు మన పీల్చే గాలిని ఫిల్టర్ చేస్తాయి. ఈ వెంట్రుకలు గాలిలో ఉండే వైరస్, బ్యాక్టీరియా, ఇతర వ్యాధులకు కారణమయ్యే వ్యాధికర క్రిముల నుండి రక్షణ కల్పిస్తాయి. శ్వాస వ్యవస్థ ఆరోగ్యంగా ఉంచడానికి ముక్కు వెంట్రుకలు అవసరమని వైద్యులు చెబుతున్నారు. ముక్కులో కొన్నిసార్లు మొటిమలు కూడా వస్తాయి. ఇవి కాలుష్యం, దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా వల్ల కలుగుతాయి. ముక్కు వెంట్రుకలు తేమతో ఒక ఉచ్చురుని ఏర్పరిచి ఎలాంటి వైరస్ లేదా బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లోకి రాకుండా చేస్తాయి. అందుకని ముక్కులోని వెంట్రుకలను కత్తిరించినప్పుడు లేదా వ్యాక్సిన్ చేసినప్పుడు వైరస్, బ్యాక్టీరియా కోసం ఒక క్లీన్ ట్రక్ సృష్టించబడి అవి ఊపిరితిత్తులకు సులభంగా చేరుతాయి. అందువల్ల ముక్కులో వెంట్రుకలు కత్తిరించవద్దని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.